Hello, hi my dear students. Welcome to ES Cube Academy. So this is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. So in this video, I very important 4 marks bit explanation students. So, the question is derive the relation between the two specific heat capacities of gas. Okay, on the basis of the first law of thermodynamics. And అదే క్వశ్చన్ మనకు సిపి మైనస్ సిబి ఈజ్ ఈక్వల్ ఆర్ అని ఇచ్చిన అనుకోండి, దీని మేర్స్ ఫార్ములా అంటారు, దీన్ని డిరైవ్ చేయమని చెప్పేసి ఇక్కడ అడుగుతాడు. ఇది 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. సో ఈజీగా ఉంటుంది, వచ్చేస్తుంది, ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఒక కంటైనర్ తీసుకుంటున్నాము, కంటైనర్ తీసుకుంటున్నాను. సో ఆ కంటైనర్ ఎలా అంటే దీంట్లో ఒక పిస్టన్ ఉందట, పిస్టన్ ఫ్రీలీ మూవింగ్ పిస్టన్ ఒకటి ఉంది, అంటే ఫ్రిక్షన్ లెస్ పిస్టన్ ఉంది. దాని యొక్క ఏరియా ఏంటంటే ఏ అనేది ఉంది అనుకోండి, ఓకేనా? సో అది రాద్దం ఎలా ఉంటుంది అనేది. సో కన్సిడర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్, అంటే దట్ ఈస్ ఐడియల్ గ్యాస్, ideal gas contained in a cylinder provided with a frictionless piston. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఈ పిస్టన్ యొక్క ఏరియా అని తీసుకున్నాం, అంటే ఏ తీసుకుంటాం, లెట్ ఏ బి ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పిస్టన్ అండ్ PVT be pressure volume and temperature of the gas. Okay, friends. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకవేళ ఇందులో గ్యాస్ ఉంది, సో ఇక్కడ పిస్టన్ ఫ్రీలీ మూవింగ్ అండ్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ఉంది. సో ఈ గ్యాస్ని మనము హీట్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా? సో దీంట్లో ఉన్నటువంటి కొన్ని మార్పుల వల్ల ఆటోమేటిక్గా దీని ఒక పార్టికల్స్ ఒక అంటే గ్యాస్ పార్టికల్స్ ఒక మోషన్ పెరిగిపోతుంది, అది పిస్టన్ని ప్లస్ ఈ సిలిండర్ని హీట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో దానివల్ల ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది సరిగ్గా మారదు, కాబట్టి ఏం చేస్తుంది ఆటోమేటిక్గా, పిస్టన్ ఫ్రీ ఫిక్షన్ లెస్ కాబట్టి దీనిపైన ఏమవుతుంది ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది పెరిగిపోతుంది, ఈ పార్టికల్స్ యొక్క ఫోర్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇది పైకి మూవడం అనేది జరుగుతుంది, అంటే డిస్ప్లేస్ అవుతుంది పిస్టన్ అనేది, ఓకేనా? సో వాటిని గురించి డిస్కస్ చేద్దాం. వెన్ గ్యాస్ ఈజ్ హీటెడ్ ఇట్ ఎక్స్పాండ్స్ and piston moves up a distance. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ తీసుకుంటాం, అది డిఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం, ఓకేనా? డిఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం. సో అజిమ్ ఇనిషియల్గా ఇక్కడ ఉందనుకోండి, దీనివల్ల ప్రెజర్ వల్ల ఏమైంది అంటే ఈ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం, డిఎక్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అయింది అనుకుందాం, ఓకేనా? అప్పుడు ఏ విధంగా ఉంటుంది మరి కండిషన్స్ అనేది చూద్దాం. సో ఇందులో కేస్ వన్ ఏంటిదంటే, లెట్ ద గ్యాస్ బి హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్
then heat supplied is dq ante heat is supplied ante for example ikka nunchi meeru edana funnel pettesi din nunchi heat ane supply chesthe em avutundi heat supplied that is dq okay na dq is equal em avutundi indilo changes iskostundi బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఎట్ కాన్స్టెంట్ అంటే ఏమి చూస్తుంది పిస్టన్ అనేది పైకి మూవ్ అవ్వాలి జనరల్గా సో పైకి మూవ్ అవ్వకుండా సో మీరు అలాగే కాన్స్టెంట్ వాల్యూ పెట్టారు అనుకోండి ఓకేనా అది మనం కాన్స్టెంట్ వాల్యూ అప్పుడు మరి ఇచ్చిన హీట్ ఏమవుతుంది అని అంటే ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ అంటే ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ చేంజెస్కి మాత్రమే యూటిలైజ్ అవుతుంది ఓకేనా సో మరి డిక్యూ ఇది ఫస్ట్ కేసు కాబట్టి డిక్యూ వన్ ఇక్కడ ఏం చూసుకున్నాం అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి డిటీ అవుతుంది కదా టెంపరేచర్ అనేది మారుతుంది ఇందులో టీ ఉన్నప్పుడు ఇనిషియల్గా టీ ఉంటుంది దీని హీట్ ఇచ్చినప్పుడు ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమైంది టీటీకి మారుతుంది అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఓకేనా సో మరి ఫ్రమ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏం చేస్తుంది అని అంటే జనరల్గా వాట్ ఎవర్ ద ఎనర్జీ ఈజ్ గివింగ్ టు ద సిస్టమ్ దట్ ఈస్ ద డిక్యూ ఈజ్ యూటిలైజ్డ్ అంటే అది ఏ విధంగా వాడవచ్చు అంటే ఒకటి దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని మార్చవచ్చు వాడచ్చు అండ్ అదే ఒకటి ఇంకోటి ఏదైనా వర్క్ చేయడానికి కూడా యూటిల్ అవ్వచ్చు ఓకేనా సో ఇది ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ సో మరి ఇక్కడ మరి జనరల్ కేసులో మరి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అంటున్నాం సో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా జీరో సో జనరల్గా వర్క్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అని చెప్పి డబ్ల్యూ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు సో మరి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఏమొస్తుంది ఈ డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో కాబట్టి మరి వర్క్ ఏమవుతుంది జీరో అవుతుంది ఓకేనా సో మరి ఇక్కడ ఏమవుతుంది డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది మరి డిక్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ డియూ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మరి డిక్యూ ఏం రాసుకున్నాం ఇక్కడ మనము సో సివి డిటీ అనేది వస్తుంది సో దిస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకోండి ఓకేనా ఫస్ట్ కేసులో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటాయి మరి సెకండ్ కేసు ఏంటిది అని అంటే ఇక్కడ ప్రెజర్ని కాన్స్టెంట్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఓకేనా సో ప్రెజర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు లెట్ ద గ్యాస్ బి హీటెడ్ At constant pressure. Okay, na? Constant pressure. Then, heat supplied. Evidanga avutundi? Ante, heat supplied is dq, that is equal to cp dt anedi avutundi. ఓకే నెట్ కాన్స్టెంట్ ప్రెజర్ స్పెసిఫిక్ కెపాసిటీ అండ్ ఇంటూ డిటీ అనేది అవుతుంది సో దిస్ సెకండ్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకోండి సో బట్ వర్క్ డన్ మరి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ లేదు కాబట్టి మరి వర్క్ డన్ జరుగుతుంది కదా సో వర్క్ డన్ బై ది గ్యాస్ ఈజ్ డిడబ్ల్యూ ఓకేనా డిడబ్ల్యూ దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఎస్ ఓకే సో ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అని అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అని చెప్పేసి మనకు తెలుసు మరి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏం రాచ్చు పి ఇంటూ ఏ అని చెప్పేసి రాసుకోవచ్చు మరి పి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏం రాచ్చు కూడా పిఏ అని చెప్పేసి రాసుకోవచ్చు మరి ఎస్ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ డిఎక్స్ కాబట్టి డిఎక్స్ అని చెప్పేసి రాస్తే ఏముంది ఇక్కడ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఒక సిలిండర్ తీసుకున్నాము సో ఇది నార్మల్గా ఉన్నప్పుడు ఇది ఒకవేళ ఇది డిఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిందనుకోండి డిఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయిందనుకోండి సో ఇది ఏరియా ఏ ఈ డిస్టెన్స్ ఎంత డిఎక్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏరియా ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది వాల్యూమ్ అనేది వస్తుంది కదా ఏ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ వాల్యూమ్ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు పిడివి అనేది వస్తుంది మనకి సో డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పిడివి సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు మనకి ఇది ఏమొస్తుంది దిస్ ఇస్ ద థర్డ్ ఈక్వేషన్ ఓకేనా సో ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్
ఫస్ట్ లా థర్మోడైనమిక్స్. సో మనకు ఆల్రెడీ ఏం తెలుసు, హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్ దట్ విల్ బి యూటిలైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీకి వాడుకోవచ్చు అండ్ సమ్ వర్క్ కూడా యూటిలైజ్ కావచ్చు. ఓకేనా? సో మరి ఇక్కడ ఏమొస్తుంది మనకి, సబ్స్టిట్యూట్ దట్ 1, 2, 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ 1, 2 and 3 in equation 4 then అప్పుడు ఏమొస్తుంది, డిక్యూ ఈజ్ కూడా ఏమొస్తుంది మనకి చూడండి, డిక్యూ ఈజ్ కొడు సిపి డిటి అనేది వస్తుంది. సిపి డిటి దట్ ఈజ్ కొడు, మరి డియూ ఈజ్ కూడా ఏమైంది ఇక్కడ మనకు ఇనిషియల్గా ఫస్ట్ ఇది సివి డిటి ప్లస్ మరి డిడబ్ల్యూ ఈజ్ కూడా ఏమైంది ఇక్కడ పిడివి అనేది వచ్చింది మనకు. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పిడివి ఈజ్ కొడు మనకు జనరల్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమైనా రాసుకోవచ్చు అంటే పివి ఈజ్ కొడు ఫర్ 1 మోల్కి ఆర్టీ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో దీన్ని డెరివేట్ చేస్తే పీడీవీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఆర్డిటీ అనేది వస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ మన పీడీవీ ప్లస్ ఆర్డిటీ రాసుకోవచ్చు కదా, పీడీవీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సో సిపిడిటీ ఈజ్ ఈక్వల్ టు సివిడిటీ ప్లస్ ఆర్డిటీ అనేది వస్తుంది. సో దీంట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటిది అంటే డిటీ కామన్, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేమొస్తుంది ఫైనల్గా సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అనేది వస్తుంది. సో ఇది తీసుకొస్తే ఏమొస్తుంది, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది వస్తుంది. సో దీన్నే మనము ఏమంటాం, మేయర్స్ ఫార్ములా అని అంటాము. ఓకేనా? సో ఇది ఇప్పుడు డెరివేషన్ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ని ఫైండ్ అవుట్ చేసేసండి, ఈజీగా మీరు ఆన్సర్ రాయడం అనేది చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.